టీమ్ ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు క్వాలిఫై అయింది. జూన్ 7th ఓవెల్లో ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్స్ జరగబోతోంది. టీమిండియా వరుసగా రెండోసారి ఇలా డబ్ల్యూటీసీ ఫైనల్స్ కు క్వాలిఫై అయింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే జూన్ 7th తేదీ ఫైనల్స్ అంటే ఐపీఎల్ ఫైనల్స్ అయిపోయి డబ్ల్యూటీసీ ఫైనల్స్ స్టార్ట్ అవ్వడానికి కేవలం దాదాపు ఒక వారం మాత్రమే ఉంటుంది. మరి టీమిండియాలోని ఇంపార్టెంట్ ప్లేయర్స్ అంటే టెస్ట్ టీంలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేయర్స్ చాలామంది 99% పీపుల్ ఐపీఎల్లో ఆడుతున్నారు. వాళ్ళల్లో 4 టీమ్స్ అంటే ఖచ్చితంగా క్వాలిఫై అవుతాయన్నమాట 4 టీమ్స్ ప్లేయర్స్కు. అందులో టీమిండియా ప్లేయర్స్ ఉంటారు. మరి వాళ్ళు డబ్ల్యూటీసీ ఫైనల్స్కు ప్రిపరేషన్స్కు ముందే ఎలా వెళ్తారు, ఈ విషయం ఇప్పటికే చాలామంది డౌట్ వచ్చింటుంది. దీని గురించి రోహిత్ శర్మ ఒక క్లారిటీ ఇచ్చాడు. అతను మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, నాకు తెలిసి ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, నేను ప్రిపరేషన్ని నమ్ముతాను, ప్రిపరేషన్సే మనల్ని ఏ గేమ్లో అయినా కాపాడతాయి. May 21 వచ్చేలోపు దాదాపు 6 టీమ్స్ ఐపీఎల్ నుంచి బయటకు వెళ్తాయి, మిగతా 4 టీమ్స్ మాత్రమే ప్లేఆఫ్స్లో ఉంటాయి. సో ఆ 6 టీమ్స్లో ఉండే ప్లేయర్స్ టెస్ట్ టీంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ముందుగానే యూకేకి వెళ్ళిపోతారు, అక్కడ ప్రాక్టీస్ చేయడం మొదలు పెడతారు, దాన్ని మేము కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం అని చెప్పాడు రోహిత్ శర్మ. అయితే రోహిత్ శర్మ ఇంకొక విషయాన్ని మిస్ చేశాడేమో అనిపిస్తోంది. అదేంటి అంటే ఐపీఎల్ 2 నెలలు జరుగుతుంది, టీమిండియాలోని ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరూ ఐపీఎల్లో పాల్గొంటారు. మరి ఈ 2 నెలలు తీరిక లేకుండా క్రికెట్ ఆడినప్పుడు ఇంపార్టెంట్ ప్లేయర్స్కి ఇంజురీ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా, దీన్ని బీసీసీఐ ఎలా హ్యాండిల్ చేస్తుంది, టీమిండియా ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఫైనల్స్ వచ్చేలోపు ఎవ్వరికీ గాయం కాకుంటే ఏ ప్రాబ్లం లేదు, వెళ్ళి ఫైనల్స్ ఆడి గెలుచుకొని వస్తారనుకుందాం పాజిటివ్గా, బట్ ఇంజురీ ప్రాబ్లమ్స్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. దానికి కారణం ఏంటి అంటే ఇప్పటికే బుమ్రా లేడు, రవీంద్ర జడేజాకు ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువగా గ్యాప్ లేకుండా క్రికెట్ ఆడితే గాయపడే అవకాశం ఎక్కువ, అంతెందుకు రోహిత్ శర్మ సైతం ఇంజురీ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. శ్రేయస్ అయ్యర్కి బ్యాక్ పెయిన్ అంటున్నారు. అతను ఐపీఎల్లో ఎన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడు అంటే స్టార్టింగ్ మ్యాచెస్ మాత్రమే ఉండడా, ఐపీఎల్ టైంలో మళ్ళీ గాయపడితే ఎలా, ఇక నెక్స్ట్ రిషబ్ పంత్ రూల్ అవుట్ అయిపోయాడు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ నడుమ టీమిండియా ప్లేయర్స్ అందరూ ఐపీఎల్లో ఎటువంటి గాయం లేకుండా ఐపీఎల్ని కంప్లీట్ చేయాలని కోరుకుందాం, డబ్ల్యూటీసీ ఫైనల్స్లో గెలవాలని కోరుకుందాం. అయితే ఇప్పటికే మీరు ఒక వీడియో చూసే ఉంటారు, బీసీసీఐ కూడా ఎన్సీఐకి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్స్ పాస్ చేస్తోంది, ప్లేయర్స్ ఇంజురీ అయితే త్వరగా క్రికెట్ ఆడేలా రష్ చేయకండి, వాళ్ళ ఇంజురీ ప్రాబ్లం మొత్తం తీరాకే వాళ్ళని గ్రౌండ్లో దిగమని చెప్పండి అని చెప్పి జాగ్రత్తలు తీసుకుంటోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.